హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఎక్స్ కామా వైలు రెండు ప్రదేశాలు, వాటి మధ్య దూరం 54 కిలోమీటర్లు. రాజు రవి ఒకే సమయంలో 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించుతున్నారు. ఎదురెదురుగా వచ్చుచున్న వారు కలుసుకోవడానికి టైం ఎంత పడుతుంది? సో ఇటువంటి క్వశ్చన్ ఏమైనా ప్లాన్ తీసుకోండి. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, వీటి మధ్య దూరం 54 కిలోమీటర్స్. సో రాజు అండ్ రవి ఇక్కడి నుంచి ఒక అతను, ఇక్కడి నుంచి ఒక అతను ఎదురెదురుగా ఆపోజిట్ సైడ్స్లో స్టార్ట్ అయిపోయారు. ఇతని స్పీడ్ 10 కిలోమీటర్లు అండి, గంటకు 10 కిలోమీటర్లు. ఇతని స్పీడ్ గంటకు 8 కిలోమీటర్లు. సో వీళ్ళిద్దరు కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎదురెదురుగా అంటే రెండు స్పీడ్స్ని యాడ్ చేస్తామండి, విచ్ మీన్స్ 10 ప్లస్ 8. అదే ఒకటే డైరెక్షన్లో ఉంటే మైనస్ చేస్తాం, అప్పుడు 10 - 8 అవుతుంది. ఇక్కడ ఏంది, ఎదురెదురుగా. సో 10 + 8 = 18. సో వాళ్ళు ఒక గంటకు 18 కిలోమీటర్లు మూవ్ అవుతారండి, ఒక గంటకి 18 కిలోమీటర్లు. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 54 కిలోమీటర్లు. సో 54/18 చేస్తే 3 గంటలండి. ఆన్సర్ ఎంత? 3 గంటలు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎదురెదురుగా అంటే రెండు స్పీడ్స్ని యాడ్ చేస్తాం. అదే ఒకటే డైరెక్షన్లో అంటే పెద్ద స్పీడ్ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. పెద్దది చిన్న తర్వాత సంగతి, డిఫరెన్స్ అనేది ఎప్పుడు స్పీడ్ మైనస్లో ఉండదు కాబట్టి డిఫరెన్స్. సో ఎదురెదురుగా అంటే రెండింటిని ప్లస్ చేయాలి. 10 + 8 = 18. 18 కిలోమీటర్ పర్ అవర్. ఎప్పుడు ఒక గంటకు వాళ్ళు 18 కిలోమీటర్లు నడుస్తారు. ఎందుకు? ఎదురెదురుగా. ఇతను ఇక్కడ నుంచి నడుస్తుంది, అతను అక్కడికి నడుస్తుంటే వాళ్ళ మధ్య దూరం తగ్గుతుంది. తగ్గినప్పుడు రెండింటిని యాడ్ చేస్తుంది. సో ఎదురెదురుగా నడిచినప్పుడు 18 కిలోమీటర్లు గంట, మొత్తం 54 కిలోమీటర్లు కాబట్టి 54/18 చేస్తే 3 గంటలు వస్తుంది. ఆప్షన్ 3 గంటలు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 అంటే 3 గంటలు. ఒక తొట్టిని పి అనే పంపు 15 నిమిషాల్లో నింపగలదు, క్యూ అనే పంపు 20 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. రెండు పంపులు ఒకేసారి పనిచేసిన తొట్టి నిండడానికి పట్టే కాలం. సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అండి. సో ఒక తొట్టిని పి అనే పంపు 15 నిమిషాల్లో నింపుతుంది, అంటే ఒక నిమిషానికి 1/15 పాటు నిండుతుంది అండి. ఇది మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటే కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. మన ఛానల్ వల్ల అప్లై చేసినాం, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటికి సంబంధించిన ప్రతి మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉందండి. ఇప్పుడు వరకు డిస్కస్ చేసినాయి, ఇక ముందుకు చేయబోయేటి కూడా, అంటే మనకు తెలిసిన 100 మార్కులకు 100 మార్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ వీడియోస్ మనం అప్లోడ్ చేసినాం ఆల్రెడీ, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, పిఎన్ఏ పంపు ఒక 15 నిమిషాలు నింపగలదు, సో ఒక నిమిషంలో 1/15 పార్ట్. అదే క్యూఎన్ఏ పంపు 20 నిమిషాల్లో ఖాళీ చేయదు, సో ఖాళీ అంటే మైండ్ తీసుకోవాలి 1/20. ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎల్సీఎం ఎంత? 15/20 అంటే ఎందుకు, 10 - 23 = 60, 15 - 4 = 60. సో 60 అనేది ఎల్సీఎం. సో 4 - 3, ఇది ఫాస్ట్ ఉండాలి. 4 - 3 అంటే 1/60. సో 60 నిమిషాలు నింపుతుంది. 60 నిమిషాలు అంటే ఒక గంట అండి. ఇక్కడ ఏమని చేయండు, 60 నిమిషాలు అనడా గంట అనడా గంట అని మెయింటైన్ చేసాడు. ఇట్లా వేసి అట్లా మనం ఆన్సర్ చేస్తాం. యాక్చువల్గా 1 లైన్ ఆన్సర్ అండి. చూడండి ఒకసారి, ఇది కూడా 1 లైన్ ఆన్సర్, ఇది కూడా 1 లైన్ ఆన్సర్. ఒక 10 సెకండ్లు అండి ఒక క్వశ్చన్ చేయడానికి, ఎక్కువ టైం పట్టదు. ఎక్కడ ఒక క్వశ్చన్ మాత్రమే 2-3 నిమిషాలు తీసుకుంటుంది. సో అదన్నీ బేస్ చేసుకొని మనం పేపర్ హార్డ్ ఉంది టఫ్ ఉంది అని చెప్పి డిసైడ్ చేయలేం. మనం కనుక కరెక్ట్ ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్కైనా 10-15 సెకండ్ల లోపల చేయొచ్చండి ఒక క్వశ్చన్ని. తండ్రి కొడుకు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు, తండ్రి ఒంటరిగా పనిని 30 రోజులు చేస్తారు, కొడుకు కూడా 8 రోజులు చేస్తాడు. సేమ్ క్వశ్చన్, ఏ ప్లస్ బి ఇచ్చాడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20 డేస్, ఏ ఒకటే 30 డేస్, బి ఈక్వల్ టు వాట్? సో ఏ ప్లస్ బి అంటే 1/20 = 1/30 + 1/x. ఇప్పుడు 1/x ఈక్వల్ ఏం రాసుకోవచ్చు మనం, 1/x = 1/20 - 1/30. అంటే ఇద్దరు లెక్కిన ఒక పని తీసేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది. మళ్ళీ ఎల్సీఎం ఎంత? 60 - 20, 30 - 60 ఎల్సీఎం. సో ఇక్కడ 3, ఇక్కడ 2, మళ్ళీ 1/60. సో ఒక్కడే బి ఒక్కడ 8 రోజులు చేస్తాడు, 60 రోజులు చేస్తాడు. 60 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 2. ఎంత సింపుల్గా ఉండండి క్వశ్చన్స్. ఇది ప్రీవియస్ పేపర్ లెక్కనే ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా పేపర్ ఇదే విధంగా అడుగుతాడండి. ఒక వస్తువు ధర గత సంవత్సరంలో 950 రూపాయలు, కానీ రూపాయల సంవత్సరం తర్వాత వస్తువు ధర, ఓకే అంటే ప్రీవియస్ రేట్ ఏమో 950 రూపీస్, ప్రజెంట్ రేట్ ఏమో 1140 రూపీస్, అయితే పెరుగుదల శాతం ఎంత? సో 950 ఉండేది 1140 రూపాయలు, ఎంత పెరిగినట్టు? 50 అంటే 200 - 10, 190 రూపాయలు పెరిగింది. 190 రూపాయలు దేని మీద పెరుగుతుంది? ఫస్ట్ ఉన్న దాని మీద పెరుగుతుంది, అంటే మనకు పర్సంటేజ్ కావాలి. 190/950 × 100, 0 0 గెట్ కాన్స్ 19 1 19 5 5 2. సో 20%. ఇంకా చెప్పాలంటే 95 అంటే 190, రిలేషన్ ఏంది? 2 2 అంటే 20%. ఇట్లా కూడా షార్ట్కట్ చేయొచ్చు, అది కూడా లేకుండా. సో ఆన్సర్ ఇస్ 20%. ఎక్కడ అది? ఆప్షన్ నెంబర్ 1. ఒక సంఖ్యలో 35% 12/60 సమానమైన ఆ సంఖ్య ఎంత? సో సింపుల్ క్వశ్చన్ అండి. 35 = 12/60, 100 = వాట్? క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100 ఇక్కడ వచ్చేస్తుంది, కింద 35 వచ్చేస్తుంది.
3500. సో 5 కాదు 7 తోటి తీసుకుందాం. 7 5 7 1 7 5 మిగులుతుంది 56. 7 8 56 0 అండి. 5 1 5 3 15 3 మిగులుతుంది 15 అంటే 3 మిగులుతుంది 30 అవుతుంది. 5 6 30 36 పక్కన రెండు సున్నాలు అంటే మొత్తం 3600 ఇక్కడ అండి. అది ఆప్షన్ నెంబర్ 3. 3600 35 = 112 అయితే 100 = 10 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు. 1 గ్రామ జనాభా 62:50 ప్రతి సంవత్సరం 8% చొప్పున పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఈ విధంగా కుట్టి చేయొచ్చని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ప్రజెంట్ అంటే ఇనిషియల్గా స్టార్టింగ్లో 60 to 50 ఉంది. ఎవ్రీ ఇయర్ 8% పెరుగుతుంది. సో ఇలా 1% ఎంత అండి? లాస్ట్ నుంచి 2 పాయింట్స్ పెట్టుకుంటే 62.5. ఇది 1%. మనకి 8% కావాలి అంటే ఏం చేయాలి? మనం ఇంటూ 8 చేయాలి. 0 మనకు అవసరం లేదు. 8 8 5 ఇది 0. 8 2 16 + 4 20 8 6 48 + 2 50. సో మనం లాస్ట్ నుంచి మళ్ళీ 2 జీరోలు పెట్టుకుంటే 500 అండి. అంటే ఇందులో 8% ఎంత? 500. సో ఫస్ట్ ఇయర్లో 500 మంది పెరుగుతారండి. ఫస్ట్ ఇయర్లో 500 మంది అంటే 50 67. సో ఫస్ట్ ఇయర్ తర్వాత 6750 మంది ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత అని చెప్పాడు కాబట్టి సెకండ్ ఇయర్ కూడా తీసుకోవాలి. మళ్ళీ 1% ఎంత? 67.5 × 8 8% కావాలి కాబట్టి 8 5 40 8 50 + 4 60 8 6 48 + 6 54. సో సెకండ్ ఇయర్ ఎంత పెరుగుతున్నారు? 540 మంది పెరుగుతారు. 540 పెరుగుతారు. సో మనకి 90 12 7 72 90 అండి. ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్? 72 90 79 20 ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 72 90 ఆన్సర్ కరెక్ట్. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, P = 180, T = 2 1/3, I = 42. అయితే ఐ వడ్డీ రేటు ఎంత? R = ఎంత అనమాట. వడ్డీ రేట్ అంటే R = ఎంత? బేసిక్ ఫార్ములా I = PTR/100. సో దీని నుంచి ఐ ఎంత ఇచ్చాడు? 42 రూపీస్ ఇచ్చాడు. P ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. T అంటే డైరెక్ట్గా కాకుండా 2 1/3 ఇచ్చాడు. 2 3 6 + 1 7/3 7/3 × R మనం కనుక్కోవాలి బై 100. 3 1 3 60 7 1 7 6 6 1 6 10 10 1 10 R = 10. జస్ట్ ఇంటూలు చేయడం రావాలి, కొట్టివేయడం రావాలి, గుణకారాలు భాగాహారాలు పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు తక్కువ టైం లోపల. 20 వస్తువులు కొన్న వేళ 8 వస్తువులు అమ్మిన వేళకు సమానం. లాభం 25% వస్తే N = 10. సో 20 వస్తువులు కొన్న వేళ ఎంతనో తెలియదు, 8 వస్తువులు అమ్మిన వేళకు సమానం అంట. సో 8 వస్తువులు ఏందో కూడా తెలియదు మనకి. ఇక్కడ 8 వస్తువులే కనుక్కోవాలి. సో వాడు 10 వస్తువులు అమ్మిండా, 12 వస్తువులు అమ్మిండా, 16 వస్తువులు అమ్మిండా, ఇక్కడ 14 15 16 18 ఇచ్చాడు. సో ఎన్ని వస్తువులు అమ్మితే అంత లాభం వస్తుందో కనుక్కోవాలి. దీన్ని 2 వేస్లో చెప్పచ్చు, సింపుల్ వే, లాంగ్ వే. ఫస్ట్ లాంగ్ వే డిస్కస్ చేద్దాం. సో మనకి కొన్న విలువ తెలియదు. కొన్న విలువ తెలియనప్పుడు ఒక ఐటెంని 100 రూపాయలు పెట్టి కొన్నాడు అనుకుందామండి. సో 20 ఐటమ్స్ కొనడానికి ఎంత అవుతుంది? 2000 రూపాయలు అవుతుంది. 20 ఐటమ్స్ కొన్న వేళ ఇది మనకి లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 25% లాభం వచ్చింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 125. అంటే ఇది 100కు సమానం అయితే 125కి ఎంత అని అడుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 125 అండి, ఎందుకంటే లాభానికి సమానం. కొన్న వేళ ఎంత? సో × 100/125 24 5 25 4 25 5 5 1 5 4. సో 1600 వచ్చిందండి. అంటే ఒక వస్తువు కొన్నది మనం ఎంత కనుక్కున్నాం? 100 రూపాయలు అనుకున్నాం. మొత్తం 1600 కాస్ట్. అంటే 1600 × 100 16 ఐటమ్స్ అండి, 16 ఐటమ్స్. ఇట్లా చేయొచ్చు ఒకటి. ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అంటే 25% = 20, అంటే 125 = 20, 100 = 1. జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ 200/125 4 5 5 1 5 4 4 × 4 16. ఇది సింపుల్ అండి. 25 అనేది, సారీ, 20 వస్తువులు 25% లాభానికి సమానం. అంటే లాభం కాదా, 125 తీసుకుంటాం. 125 = 20 అయితే కొన్న వేళ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే 100 = ఎంత? 125 = 20 అయితే 100 = 1. చిన్న క్వశ్చన్, క్రాస్ మల్టిప్లికేషన్, అంత పెద్ద ప్రాసెస్ కూడా వస్తుంది మనకి. సో 125 = 20, 100 = 1, 16. నెక్స్ట్ క్వశ్చన్,
10 వస్తువుల కొన్న ధర 8 వస్తువుల అమ్మకం ధరకు సమానమైతే వర్తకునికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇది కూడా మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చేసినాం మన వీడియోస్లో. 10 వస్తువుల కొన్న ధర 8 వస్తువులు అమ్మిండు. సో 10 వస్తువులు కొంటే కొన్న ధరకు 8 వస్తువులు అమ్మిండు అంటే 2 వస్తువులు లాభమే కదా మనకి. సో ఖచ్చితంగా లాభమే. ఎంత శాతం అని మెన్షన్ చేశాను, ఎంత శాతం అంటే ఫైండ్ అవుట్ చేయాలి. లాభం వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది, ఎందుకంటే 10 వస్తువులు కొంటే 8 వస్తువులు అమ్మిండు, మిగిలిన 2 వస్తువులు ఎవరికి? వానికి. అంటే ఏంటి లాభం అంటే? ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రతి 8 వస్తువులు అమ్మితే వానికి 2 వస్తువులు లాభం. ఇక్కడ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇక్కడ 10 వస్తువులు కొన్నాడు అయిపోయింది, అందులో 8 వస్తువులు అమ్మిండు, అప్పుడు మనకి ఏమైంది? 2 వస్తువులు మిగిలినాయి. ఎందుకంటే వాన అమౌంట్ మనకు వచ్చేసింది, ఈ కొన్న ధర ఈక్వల్ అమ్మిన ధర వచ్చేసింది. 10 వస్తువులు కొన్నాడు, అఫ్కోర్స్ 100 దగ్గర 10 ఉన్నాయి, అలాగే 8 అమ్మేసిండు, అప్పుడు వాళ్ళు కొన్న పెట్టిన అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ వచ్చేసింది. సో రిమైనింగ్ ఏమైంది 100 దగ్గర? పైసలు ఏం లాభం రాలేదు. ఇంకా 2 వస్తువులు లాభం వచ్చినాయి, 2 వస్తువులు లాభం వచ్చినాయి. అంటే ఈ లాభం ఎందుకు వచ్చింది? 8 వస్తువులు అమ్మిండు కాబట్టి 2 వస్తువులు లాభం వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. అంటే 2 వస్తువులు లాభము పై ఎన్ని అమ్మితే 8 అంతే ఇంటూ 100, 2 లాభం మొత్తం 8 అమ్మితే 2 లాభం వస్తుంది. 2 1 2 4 4 1 25. క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే లాభము బై 25% ఇక్కడ అది ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ అర్థం చేసుకొని చదివితే సరిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే, 8 వస్తువులు అమ్మినప్పుడు 2 వస్తువులు లాభం, అది లోపల ఇంటర్నల్గా ఉంటుంది, బయట చెప్పలేడు వాడు. అట్లకి ఏం చెప్పకుండా 10 వస్తువులు కొన్నాడు దానికి అదే రేటు కమ్మిండు అని ఏందో మెన్షన్ చేస్తుంటాడు. వాడు ఏం చెప్పినా సరే మనకు కావాల్సిందంటే 2 వచ్చినాయి లాభం. ఎప్పుడు వచ్చినవి? 8 అమ్మితేనే 2 లాభం వస్తున్నాయి. ఆ 8 అమ్మకపోతే మనకి 2 మిగిలకు, ఎందుకంటే వాళ్ళ అమౌంట్ మనకు రావాలి కదా. సో 8 అమ్మితే 2 మిగిలినాయి కాబట్టి 2/8 × 100. నెక్స్ట్ క్వశ్చన్, 25 వస్తువులు కొన్న ధర 20 వస్తువులు అమ్మకం ధరకు సమానం అయితే వర్తకునికి లాభమా నష్టమా? సేమ్ క్వశ్చన్ కదండి, 10+25 ఉంది, 8+20 ఉంది. ఇప్పుడు ఏమైంది మనకి? 20 వస్తువులు అమ్మితే ఎన్ని లాభం వచ్చినట్టు? 5 లాభం వచ్చినట్టు. ఎందుకంటే 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలినవి 5. 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలినవి 5 లాభం. ఎప్పుడు లాభం? ఇది కొన్నప్పుడు రాలే, అమ్మినప్పుడు వచ్చింది. ఎన్ని అమ్మిండాడు? 20ని అమ్మిండు ఇంటూ 100 శాతం కాబట్టి 5 × 5 = 4 × 4 × 25. సో లాభం ఎంత? మళ్ళీ సేమ్ ఆన్సర్ అండి, ఆన్సర్ కూడా 25% ఇచ్చిండు. సో క్వశ్చన్స్ కొన్ని రిపీటబుల్ కూడా ఉంటాయి, కాకపోతే నెంబర్ మాత్రం డిఫరెంట్ ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. a:b = 5:8, b:c = 7:6. అయితే a:b:c మనం డిస్కస్ చేసాం, రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మన వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. సేమ్ క్వశ్చన్ ఉంది అక్కడ. ఇక్కడ ఏమంటుండ వాడు, a:b 5:8, b:c 7:6. అంటే ఇక్కడ b అనేది కామన్, బట్ ఇక్కడ b అనేది కామన్ ఉందా? లేదు. కామన్ కావాలి. కామన్ కావాలంటే ఈ 7తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి, ఈ 8తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. సో 7తోటి మల్టిప్లికేషన్ చేసి 7 5 35 7 8 56 ఫస్ట్ ఓకే. సెకండ్ 8తోటి మల్టిప్లికేషన్ చేయమని చెప్పిన, ఎందుకు అక్కడ b అంటే 8 ఉంది కాబట్టి, 8 56 అండ్ 8 × 40 = 48. ఇప్పుడు బీబీ కామన్ అయింది, మొత్తం ఒకసారి రాస్తే 35:56:48. ఎక్కడ ఉంది అది? 35:56:48, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్, a:b = 3/5:5/7, మరి b:c = 3/4:2/5. అయితే ఏబీసీ విలువ సేమ్ క్వశ్చన్, కాకపోతే డిఫరెంట్గా అడిగాడు. సో ఫస్ట్ a:b అంటే ఏ బై బి అండి, సింగిల్ రేషియో రాద్దాం. ఏ అంటే 3/5, బి అంటే ఎంత? 5/7. 3/5 భిన్నం పైకి వెళ్తే వ్యవహారాలు రివర్స్ అవుతాయి, అంటే 7/5, విచ్ ఇస్ ఈక్వల్ టు 21/25. ఇంకా చెప్పాలంటే 21:25 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ b/c, ఇంత ఉంది 3/4/2/5. 3/4 అలాగే ఉంటుంది, 2/5 అంటే 5/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 15/8, విచ్ ఇస్ ఈక్వల్ టు 15:8. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 25, ఇక్కడ 15, ఈ రెండు మ్యాచ్ కావాలి. ఈ రెండు ఎక్కడ మ్యాచ్ అయితే చూడండి ఒకసారి, ఇక్కడ 75 వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా 75 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రెండింటిని 75కి కన్వర్ట్ చేస్తే ఆ రెండు కూడా మనకి మ్యాచ్ అయిపోతాయి. సో ఇక్కడ 25 అంటే 25×3 = 75 అవుతుంది. సో దీని మొత్తాన్ని మనం 3తో చేయాలి. ఇక్కడ 15×5 చేస్తే ఇప్పుడు 75 అవుతుంది, లేకపోతే ఈ 15తో మొత్తాన్ని, ఈ 25తో మొత్తాన్ని చాలా పెద్దగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే 25/15 ఎల్సిఎం, మళ్ళీ ఎల్సిఎం టాపిక్ వస్తుంది. 25/15 ఎల్సిఎం ఎంత? 75. 75 కన్వర్ట్ చేయాలంటే దీని 3తోటి దీన్ని 5తో చేయాలి. సో దాన్ని 3తో చేసినప్పుడు 21/63 = 25/75. ఓకే, సెకండ్ 15/5 = 75/15 = 5/40. సో మనం కామన్ రాస్తే 63:75:40. ఇక్కడ మనం ఇంకా ఆడుకోండి ఆప్షన్.
63:75 ఆప్షన్ నెంబర్ 3 అండి. 63:75. సో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడం ఒక్కొక్కసారి కూడా ఇట్లా కూడా ఇస్తాడు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చిన మనం బేసిక్ మెథడ్ ఫాలో కావాలి, మనకు వచ్చిన బేసిక్ మెథడ్ దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఆదాయం బి ఆదాయం కంటే 30% తక్కువ, అయితే వారి ఆదాయ నిష్పత్తి. ఇప్పుడు మనకి ఏకు తెలుసా బీకి తెలియదా, ఇద్దరిది తెలియదు, కానీ ఏ అనేది బి కంటే తక్కువ, బి కంటే తక్కువ. సో బిని మనం 100 అనుకుందాం. ఏ బి రాసుకోండి ఒకసారి, ఏ బి రాసుకోండి, బిని 100 అనుకుంటున్నాను ఎందుకంటే బి కంటే తక్కువ అంట కాబట్టి. సో బి కంటే తక్కువ అంటే బీది 100 అయితే ఏది ఎంత అవుతుంది, తక్కువ. ఎంత శాతం తక్కువ, 30%. 100లో 30% 30 తీసేస్తే 70. ఆదాయ నిష్పత్తి అంటే 70:100. 00 గెట్ క్యాన్సర్ 7:10. 7:10 ఇక్కడ చూడండి, 10:7 కూడా ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. సో 7:10 మనం కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు చేస్తారు కానీ మనం కావద్దు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ బి కంటే, సో బి అనేది 100, ఏ అనేది 70. సో మనం ఏ కంటే అంటే అప్పుడు మనం ఇక్కడ 100 తీసుకుంటే 70 అయితే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో అలా రానివద్దు, మనకి ఏది అడిగితే అదే తీసుకుంటాం, 7:10. నెక్స్ట్ క్వశ్చన్, a:b=10:11, b:c=4:5, c:d=7:8. అయితే a:d ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాం మనం. ఇక్కడ అడిగితుంది ఫస్ట్ది మరియు లాస్ట్ది, ఇది ఎప్పుడు క్యాన్సిల్ అయితే చూడండి. a:b అంటే a/b, b/c, c/d ఇచ్చాడు. సో ఇక్కడ సిసి క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇక్కడ ఇంటూ ఉండాలి. అప్పుడు మనకి బీబీ సిసి క్యాన్సిల్ అయితే a/d మిగులుతుంది. ఏమిగులుతుంది, a/d మిగులుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ అప్లై చేస్తే 10/11 ఇంటూ 4/5 ఇంటూ 7/8, 4×4 × 2 ఇది ఎంత, 10 అండి. సో 5×10 = 10, మొత్తం పోతే 7/11, విచ్ మీన్స్ 7:11. 7:11, 7:11 ఎక్కడ ఉంది, 7:11 ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 3/5 √3/5 2^1 − 2x = 4/17, ఇది ఇట్లా అండి క్వశ్చన్ తప్పించాడు. 4/17/27 ఈ క్వశ్చన్ నెంబర్. ఇది 4/17 పూర్ణాంకం, మిశ్రమ పూర్ణాంకం, ఇది మిశ్రమ భిన్నం, అయితే ఎక్స్ విలువ ఎంత. సో ఇది ఇండిసెస్ టాపిక్. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కీవర్డ్ చూసుకోవాలి. ఇక్కడ 3/5 కీవర్డ్, ఇక్కడ 3/5 డైరెక్ట్ ఇచ్చాడా, ఇవ్వలేదు. స్క్వేర్స్ సంథింగ్ సంథింగ్ ఏది ఉన్నా మనకు 3/5లో కన్వర్ట్ చేయాలి, అవుతుందా కదా చెక్ చేద్దాం. 27:4, 27 × 4 ఎంత అండి, 27 × 4, 24 × 8 = 28, 8×10 = 108 ప్లస్ 17 = 125, మొత్తం ఎంత వస్తుంది మనకి, 125/27. ఇంకా చెప్పాలంటే 5/3³, ఎందుకంటే 5³ = 125, 3³ = 127. సో మనకి ఇచ్చిందేమో 3/5, మనకు వచ్చిందేమో 5/3. దీన్ని 3/5 రాయాలంటే 3/5 √-1 మైనస్ 1 కాదండి, −3, ఎందుకు ఇక్కడ 3 ఉంది కాబట్టి −3. ఇది అర్థమవుతుంది కదా, 5/3 ని 3/5 రాస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో 3/5 √-3. ఇప్పుడు చూడండి ఒకసారిగా క్వశ్చన్ రాసుకుని ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అండర్ రూట్, ఇక్కడ అండర్ రూట్ ఉంది కదా, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసేద్దామా. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినప్పుడు 3/5 √ ఎంత మిగులుతుంది, 1 − 2x. స్క్వేరింగ్ అండ్ బోత్ చేసినప్పుడు 3/5 √-3 × 2 వస్తుంది, ఎందుకంటే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ సైడ్ స్క్వేర్ చేస్తే మనకి √2 వచ్చేస్తుంది. సో 3/5 √-3/5 భూములు సమానం. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఖాతాలను సమానం చేయొచ్చు. ఖాతాలు అంటే ఏంటి, 1 − 2x = −6, విచ్ ఇస్ ఇన్ ప్లేస్ −2x = −7, ఇన్ ప్లేస్ −- గెట్ క్యాన్సల్, x = 7/2 వచ్చింది. నాకు ఆన్సర్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. 7/2 అంటే డైరెక్ట్ లేదు, కానీ 3.5 రాసుకోవచ్చు కదా, 7/2 అంటే ఎంత, 3.5. సో ఇది కూడా ఆన్సర్ ఉంది. సో మనం అన్ని కరెక్ట్ చేస్తున్నామండి. సో మీరు బేసిక్స్ ఫాలో అయితే కరెక్ట్గా చేయగలుగుతారు. సో బేసిక్స్ ఫాలో కండి. నెక్స్ట్ క్వశ్చన్, x/y = 2/3, x/y = 2/3, అయితే x²/y²-y² విలువ ఎంత. ఇది కాంపౌండో అండ్ డివిడెండో, ఎందుకంటే పైన 2 సేమ్, కింద 2 సేమ్, సైన్ మాత్రం డిఫరెంట్ ఉంటే కాంపౌండో అండ్ డివిడెండో. సో ఇక్కడ x అంటే 2, y అంటే 3, సింపుల్గా రాసేయండి. x = 2² 4 + y² 9, 2² + 3² 2² - 3² 2² = −9, 13/-5, which is = −13/5.
-13/5. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఇంకా రెండు ఆప్షన్స్ ప్రింటింగ్ పడలేదు అనుకుంటా అండి. ఓకే, మనకి ఆప్షన్స్ ఏంటి? ఆన్సర్ -13/5. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే చేసిన మీద కరెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? కాంపౌండ్ డివిడెండో. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇట్లా ఇచ్చినప్పుడు, అంటే రెండు సేమ్ ఉండాలి, రెండు సేమ్ ఉండాలి, మధ్యలో మాత్రం సైన్ ఒకటే డిఫరెంట్ ఉంటే ఎక్స్ వాల్యూ డైరెక్ట్ 2, వై వాల్యూ డైరెక్ట్ 3 తీసుకోవచ్చు. ఇది లాజిక్ గుర్తుంచుకోండి. దీన్ని మనం ఏమంటాం? కాంపౌండో అండ్ డివిడెండో రూల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇండిసెస్ క్వశ్చన్ అండి. సో 5 to the power of 0.25 ఇంటూ 125 to the power of 0.25 సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఎక్కువ కష్టపడుతుంది. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేసేయండి. 0.25 to the power of 0.25 అలాగే రాయండి. ఓకే ఫస్ట్ అయిపోయింది. ఇంటూ ఓకే 125 అంటే 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ ఇంటూ 0.25. ఇది ఓకే. కింద 256 అంటే మనం 4 రాసుకోవచ్చు కదండి. 4 to the power of 4 ఇంటూ 0.10 ఇంటూ మళ్ళీ 256 అంటే 4 to the power of 4, ఎందుకంటే 4 4 16 16 16 256 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 to the power of 0.25 ఇంటూ 5 to the power of 3 ఇంటూ 0.25 0.75 ఈజ్ డివైడెడ్ బై 4 into 4 to the power of 10 అంటే 0.40, మళ్ళీ 4 into 15 అంటే 0.60 అయిపోయింది. 0.25 అంటే భూములు సమానం, గాతాలు కూడితే 0.25 + 0.75 అంటే 1 అండి. చారణ ప్లస్ బారణ ఈక్వల్ టు 1. భూములు సమానం, గాతాలు కూడితే 40 + 60 100, 100 అంటే 1. సో 5/4 ఆన్సర్ ఇంత. 5/4 ఇక్కడ ఉందండి ఆప్షన్ 4th 1. ఇండిసెస్ ఇస్తే చాలా సింపుల్ అండి, క్యాలిక్యులేషన్ వస్తే సరిపోతుంది. ప్లస్లు మైనస్లు, టు ది పవర్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, అటువంటి ఫార్ములాస్ వస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1/4² - 1/4³ ఇంటూ 2 పవర్ 6 = వాట్. సో ఈ క్వశ్చన్ చేయాలంటే 1/4ని కామన్ తీద్దామా? 1/4ని కామన్ తీసేద్దాం ఫస్ట్. 1/4² కామన్ తీద్దాం. 1/4² కామన్ తీస్తున్నాం. కామన్ తీస్తే మనకి ఏమి మిగులుతుంది? ఫస్ట్ 1/4 వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుంది. సో 1/4 వెళ్ళిపోతే 1 ఉంటుంది. మైనస్ 1/4³ లెక్కన 1/4² పోతే 1/4 ఉంటుంది ఇంటూ 2 పవర్ 6. 1/4² అంటే 1/16, 3/4. 4 - 1 = 3/4. 2 పవర్ 6ని 2 పవర్ 4 ఇంటూ 2² రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అర్థమైతే? 2 4 4 అంటే 16, క్యాన్సల్. 2 పవర్ స్క్వేర్ అంటే 4 గెట్ క్యాన్సల్. 1 ఇంటూ 3 3. ఆన్సర్ ఎంత? 3.